హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. దీన్ని తెలుగులో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అంటాం. ఈ థియరీని ఇచ్చింది కోల్బర్గ్సే. ఇతని లారెన్స్ కోల్బర్గ్ అని కూడా అంటాం. ఇతడు హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేశాడు. సో గుర్తుంచుకోండి ఈ పాయింట్స్. ఫస్ట్ మొరాలిటీ అంటే ఏందో చూద్దాం. వాట్ ఈజ్ మొరాలిటీ? మొరాలిటీ అంటే నైతికత అంటే ఒక సబ్జెక్టివ్ టర్మ్. ఇది అందరిలో ఒకే విధంగా ఉండదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. బట్ బేసిక్గా చూస్తే నైతికత అనేది ఒక కాన్సెప్ట్. దాని బేసిక్ పైనుంచే మంచి చెడు మనం డెఫినేషన్ తయారు చేస్తాం, లేదా అర్థం చేసుకుంటాం, లేదా డిఫరెంట్ చేయగలుగుతాం. విషయం పట్ల డిసిషన్ తీసుకోగలుగుతాం. మన విలువలు, మన రూల్స్ ఇవన్నీ మన నైతికతలోకే వస్తాయి. మోరల్ వాల్యూస్ మనలో ఉండకుంటే మనకు మంచి చెడు అంటూ ఏది ఉండదు. సో మొరాలిటీ అనేది ఇంపార్టెంట్. కోల్బర్గ్ రెండు విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అవేంటో చూద్దాం. మోరల్ డైలమా ఒకటి, రెండు మోరల్ రీజనింగ్ గురించి మాట్లాడాడు. సో మోరల్ డైలమా గురించి చూద్దాం. మోరల్ డైలమాను మన తెలుగులో నైతిక సందిగ్ధత అంటాం. సో ఇక్కడ మీకు ఒక ఫిగర్ కనబడుతుంది కదా, ఇందులో మూడు వేస్ ఉన్నాయి. ఇందులో మనం ఏ వైపు వెళ్ళాలి, ఏ వేని ఎంచుకోవాలి అనేది మనకు ఒక డైలమా, సందిగ్ధత. ఇందులో మనం ఏ వే ఎంచుకుంటామో దాని ఆధారంగా మన మోరల్ ఎలా ఉంది, మన మొరాలిటీ ఎలా ఉంది, దాని లెవెల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి డైలమాల నుండి కూడా వ్యక్తుల యొక్క మొరాలిటీని అతడు తెలుసుకోవడం జరిగింది. మొరాల్ ఎలా ఉంది, వాళ్ళ లెవెల్ ఎలా ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం. హూ వుడ్ యూ సేవ్ అని ఉంది కదా, ఫ్యామిలీ లవర్ $5 million అని ఉంది. ఇందులో ఏది ఎంచుకుంటామో దాని ఆధారంగా మన నైతికత ఎలా ఉంది, మొరాలిటీ లెవెల్ ఎలా ఉందో చెప్పడం జరిగింది. ఇలా అతడు చాలా ప్రయోగాలు చేశాడు. సో ముందు చూద్దాం. హెన్స్ డైలమా అనేది ఇతని థియరీలో ఫేమస్ స్టోరీ. హెన్స్ అనేవాడు ఒక వ్యక్తి. అతని భార్యకి ఒక వ్యాధి వస్తుంది, చాలా భయంకరమైన వ్యాధి వస్తుంది. దానికి చాలా హాస్పిటల్స్ తిరుగుతాడు, ఎక్కడ వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ దొరకదు. పాపం అని చనిపోయే స్థితిలో ఉంటుంది. అప్పుడు అతనికి ఒక మెడికల్ షాప్ కెమిస్ట్రిస్ట్ వద్ద తన భార్యకు వచ్చిన వ్యాధికి సంబంధించిన డ్రగ్ మందు ఉందని తెలుస్తుంది. అప్పుడు ఆ హెన్స్ అనే అతను ఆ కెమిస్ట్రిస్ట్ వద్దకు వెళ్ళి ఆ డ్రగ్ని అడగడం జరుగుతుంది. అయితే ఆ కెమిస్ట్రిస్ట్ అతనికి ఈ డ్రగ్, ఆ మందు ఇవ్వడానికి ఒప్పుకోడు. ఇతడు చాలా బతిమాలతాడు, అయినా ఇవ్వడు. ఆ కెమిస్ట్రిస్ట్ హెన్స్ వద్ద ఆ డ్రగ్ యొక్క యాక్చువల్ ప్రైస్ కంటే 100 రెట్లు ఎక్కువ డబ్బు కావాలని అడుగుతాడు. హెన్స్ దగ్గర అంత డబ్బు ఉండదు, తను తర్వాత డబ్బు చెల్లిస్తానని బతిమాలతాడు. చాలా రకాలుగా బతిమాలినా కానీ ఆ కెమిస్ట్రిస్ట్ ఒప్పుకోడు. సో హెన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. తన దగ్గర ఇప్పుడు రెండే దారులు ఉన్నాయి. ఒకటి, తన భార్య ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండడం, లేదా ఆ డ్రగ్, ఆ మందును దొంగతనం చేసి తన భార్య ప్రాణాలు కాపాడుకోవడం. ఈ రెండు దారులే తన దగ్గర ఉన్నాయి. అయితే హెన్స్ ఏం చేస్తాడంటే తర్వాత రోజు నైట్ ఆ షాప్కి వెళ్ళి ఆ డ్రగ్ని దొంగతనం చేసి తీసుకొచ్చి తన భార్య యొక్క ప్రాణాలని కాపాడుకుంటాడు. సో దీని నుండి 3 క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హెన్స్ షుడ్ నాట్ స్టీల్ ద డ్రగ్ సిన్స్ ఇట్ వుడ్ బి బ్రేకింగ్ ద లా అని అన్నాడు కదా. సో హెన్స్ అనే అతను దొంగతనం చేసి ఉండకూడదు. అతను దొంగతనం చేసి లాని బ్రేక్ చేశాడు అని చెప్తుంది ఫస్ట్ది. తర్వాత సెకండ్ది, హెన్స్ షుడ్ స్టీల్ ద డ్రగ్ అండ్ యాక్సెప్ట్ ఎనీ ప్రిజన్ సెంటెన్స్ అని అన్నాడు కదా. అయితే ఇతడు డ్రగ్ని దొంగతనం చేసి పోలీసుల వద్దకు వెళ్ళి సరెండర్ అవ్వాల్సిందని చెప్పేసి సెకండ్ చెప్తుంది. హెన్స్ షుడ్ స్టీల్ ద డ్రగ్ అండ్ నాట్ గో టు ప్రిజన్ ఎట్ దిస్ అన్ఫేర్ అని అన్నారు కదా. అయితే అతడు దొంగతనం చేయడం కరెక్టే. ఆ కెమిస్ట్రిస్ట్ అతను అన్ఫేర్గా బిహేవ్ చేశాడు, అతను లొంగిపోవాల్సిన అవసరం లేదని థర్డ్ చెప్తుంది. ఈ మూడు పాయింట్స్లో మనం దేన్ని ఎంచుకుంటామో దాని ఆధారంగా మన మొరాలిటీ లెవెల్ ఎలా ఉందో కోల్బర్గ్ చెప్పడం జరిగింది. ఇలా చాలా స్టోరీస్ ఆధారంగా అతడు వ్యక్తుల యొక్క మొరాలిటీ లెవెల్ ఎలా ఉందో చెప్పడం జరిగింది. సో ముందు చూద్దాం, ఇంకా మోరల్ రీజనింగ్ గురించి చూద్దాం. మోరల్ రీజనింగ్ అంటే మనం డైలమాలో ఉన్నప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటాం, ఏ వేలో వెళ్తాం, రైటా రాంగా అనే దాని గురించి ఎలా డిసిషన్ తీసుకుంటాం అనేది మన మోరల్ రీజనింగ్. మన రీజన్ ఎలా ఉంటుంది అదే మన మోరల్ రీజనింగ్ అన్నమాట. సో గుర్తుంచుకోండి. ఇంతే కాకుండా ఇతడు తన థియరీని 6 స్టేజెస్లలో వివరించడం జరిగింది. సో వాటి గురించి చూద్దాం.
త్రీ లెవెల్స్, సిక్స్ స్టేజెస్ గుర్తుంచుకోండి. ఫస్ట్ది ప్రీ కన్వెన్షనల్, సెకండ్ది కన్వెన్షనల్, థర్డ్ది పోస్ట్ కన్వెన్షనల్. ఒక్కొక్క లెవెల్లో రెండు రెండు స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఆబిడెన్స్ అండ్ పనిష్మెంట్, సెకండ్ది ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్, థర్డ్ది ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఫోర్త్ది మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్, ఫిఫ్త్ది సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్, సిక్స్త్ది యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఇవి ఒక్కొక్క లెవెల్లో రెండు రెండు స్టేజెస్ రావడం జరుగుతుంది. క్లియర్గా చూద్దాం. ప్రీ కన్వెన్షనల్ లెవెల్, ఈ లెవెల్నే మనం డిస్ట్రిబ్యూటివ్ రియలిజం అని కూడా అంటాం. డిస్ట్రిబ్యూటివ్ రియలిజం అని కూడా అంటాం, ఇది మరో పేరు గుర్తుంచుకోండి. ప్రీ కన్వెన్షనల్ లెవెల్ కాకుండా డిస్ట్రిబ్యూటివ్ రియలిజం అని కూడా అంటాడు. ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ని తెలుగులో పూర్వ సాంప్రదాయ స్థాయి అంటాం. ఇందులో రెండు స్టేజెస్ ఉంటాయి, ప్రతి లెవెల్లో టూ స్టేజెస్. ఫస్ట్ దాంట్లో చూద్దాం. ఓబిడెన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్ అంటే ఇది ఈ దశలో నైతికత, శారీరక శిక్ష పరంగా అంచనా వేయడం జరుగుతుంది. పిల్లవాడు పెద్దల నుండి ఏంటిది దండన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, అంటే శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో సెకండ్ది ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్, పర్సనల్ రివార్డ్స్ ఓరియంటేషన్, బహుమతులు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తారు. టిట్ ఫర్ టెట్ కూడా ఇందులోకే వస్తుంది. స్టేజ్ టూ లెవెల్ వన్ గుర్తుంచుకోండి, ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. సో గుర్తుంచుకోండి, టిట్ ఫర్ టెట్ అన్న ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్ అన్న నేను హోంవర్క్ చేయాలంటే నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళు, లేకపోతే నువ్వు నా పెన్సిల్ తీసుకుంటే నేను నీ పెన్సిల్ తీసేసుకుంటా, నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొడతా, నువ్వు నాకు ఏది ఇస్తే నీకు అది ఇస్తా అన్నట్టు ప్రవర్తించడం అన్నట్టు. టిట్ ఫర్ టెట్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో సెకండ్ లెవెల్ వచ్చేసి కన్వెన్షనల్ లెవెల్. దీనికి మరో పేరు మోరల్ రియలిజం, గుర్తుంచుకోండి మోరల్ రియలిజం దీనికి మరో పేరు. సో ఇందులో కూడా టూ స్టేజెస్ ఉంటాయి, ఇందులో స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉంటుంది. కన్వెన్షనల్ లెవెల్ను మనం సాంప్రదాయక స్థాయి అని తెలుగులో అంటాం. ఇందులో ఉన్న స్టేజెస్ థర్డ్ ఫోర్త్. సో చూద్దాం, థర్డ్ది ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, గుడ్ బై గుడ్ గర్ల్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తారు. గుడ్ బై మంచి ప్రవర్తనగా బిహేవ్ చేస్తే గుడ్ బై గుడ్ గర్ల్ అంటామని వాళ్ళు అనుకుంటారు. సో ఫోర్త్ వచ్చేసి మెయింటైనింగ్ ద సోషల్ ఆర్డర్, లా ఆర్డర్ ఉంటుంది, అంటే సాంఘిక క్రమాన్ని నిర్వహించే లెవెల్ అన్న స్టేజ్ అన్నమాట. ఈ దశలో పిల్లలు వ్యక్తుల ఆమోదాన్ని పొందిన ప్రవర్త చేస్తారు. సో చట్టం ధర్మం ప్రకారం నడుచుకోవడం సో ఇందులోకి వస్తుందన్నమాట. థర్డ్ చూద్దాం, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. 18+ అంటే అడాల్సెన్స్ తర్వాత అడల్ట్హుడ్ ఏజ్ అన్నమాట. కోల్బర్గ్ ప్రకారం ఈ లెవెల్ వరకు చాలా తక్కువ మంది వస్తారు. ఇందులో స్టేజ్ ఫైవ్ స్టేజ్ సిక్స్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఫైవ్ చూద్దాం. సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్ అంటే వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడ్డ చట్టం, వీటి గురించి వాళ్ళకి అవగాహన ఉంటుంది. చాలా సోషల్గా చాలా డెవలప్ అయి ఉంటారు వాళ్ళు. సో ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ఒక అబద్ధం చెప్తే వ్యక్తి ప్రాణాలు కాపాడగలుగుతామంటే అది కరెక్టే. అలాంటి ఫాలో అయ్యే స్టేజ్ అన్నమాట ఏది, స్టేజ్ ఫైవ్. సో స్టేజ్ సిక్స్ యూనివర్సల్ ఎథిక్ ప్రిన్సిపల్స్, ఇది చాలా రేర్గా ఇక్కడ వరకు చాలామంది వస్తారు. ఎగ్జాంపుల్గా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా అట్లాంటి వాళ్ళు ఇక్కడ వరకు రావచ్చు. వ్యక్తిగత సూత్రాలు కాకుండా అంతరాత్మ దశ, అంటే వాళ్లకు వాళ్ళు మంచి చేసుకోవడమే కాదు, వాళ్ళని పక్కకు పెట్టేసి ప్రజల యొక్క మంచి చేసే దిశగా వెళ్తుంటారన్నమాట. ఇక్కడ వరకు చాలా తక్కువ మంది వస్తారని చెప్పేసి కోల్బర్గ్ చెప్పడం జరిగింది. సో ఇతనికి ఒక ఇవి త్రీ లెవెల్స్, సిక్స్ స్టేజెస్, గుర్తుంచుకోండి ఇంపార్టెంట్. సో ఇతనికి ఒక క్రిటిసిజం కూడా ఉంది, ఆ క్రిటిసిజం గురించి చూద్దాం. ఇతనికి క్రిటిసిజం ఇచ్చింది ఒక మహిళ, ఆమె పేరు కేరల్ గిలిగన్. ఈ మహిళ పేరు గుర్తుంచుకోండి. ఈమె ఇతడికి క్రిటిసిజం ఇవ్వడం చెప్పింది. ఈమె ఒక థీరి కూడా ఇవ్వడం జరిగింది, ఆ థీరీని తన సెల్ఫ్తో జోడించుకుంది. సో ఈమె ఇచ్చిన క్రిటిసిజం ఏంటో చూద్దాం. ఇతడు ఎక్కువగా హైపోథిసిస్ ఉపయోగించాడు, అంటే పరికల్పనలు ఎక్కువగా ఉపయోగించాడు. స్టోరీలను శాంపుల్గా తీసుకున్నాడు కదా, అవన్నీ ఊహలే, రియాలిటీ లేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇతడు జెండర్ బయాస్గా చెప్పడం జరిగిందని చెప్పింది. ఓన్లీ పురుషులకు మాత్రమే ఎక్కువగా ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, ఫీమేల్స్ని తీసుకోలేదని చెప్పింది. ఫీమేల్స్ని తీసుకొని ఉంటే డిఫరెంట్గా ఉండేదని చెప్పింది, వాళ్ళ ఒపీనియన్లో వేరే ఉండేదని చెప్పింది. వాళ్ళు
ఫీమేల్స్ వాళ్ళ ఒపీనియన్స్ని ఎమోషన్స్తో కేర్గా ఆలోచించి చెప్పేవారు అని చెప్పింది. ఇంకొకటి, కల్చర్ని దృష్టిలో ఉంచుకోలేదని చెప్పింది. ఇది చాలా పెద్ద క్రిటిసిజం ఇతనికి ఈ థీరీకి వచ్చిన. సో ఇది గుర్తుంచుకోండి, వీటి నుండే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. కేరల్ గిలిగన్ అనే మహిళ, ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. స్టేజెస్ ఏమో 6, లెవెల్స్ ఏమో 3, ఇది కూడా ఇంపార్టెంట్. లెవెల్స్ పేరు అడుగుతాడు, ఏ స్టేజ్ ఏ లెవెల్లోకి వస్తుందని కూడా అంటాడు. టిట్ ఫర్ టెట్ సెకండ్ స్టేజ్లోకి వస్తుంది. సో గుర్తుంచుకోండి, ఈ పేర్లన్నీ ఇంపార్టెంట్. అంతే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.